ఎన్నికల సీజన్లో నాయకుల గోడ దూకుళ్లు సహజమే ఏ పార్టీకి ముగ్గు కనిపిస్తూ ఉంటే ఆ పార్టీలో దూకడానికి సిద్ధంగా ఉంటారు అయితే అప్పటికే అక్కడున్న నేతలు కొత్త వారొస్తే తమకు ప్రమాదమని ఆందోళన చెందడం కూడా సహజమే ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది జూపల్లి కృష్ణారావు తదితరులు త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఈ నేపథ్యంలో అప్పుడే అక్కడ సీట్ల లొల్లి మొదలైపోయింది ఇంతకీ పాలమూరు కాంగ్రెస్ ముఖ చిత్రం ఎలా ఉందో చూద్దాం కర్ణాటక ఫలితాలతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పాలమూరు జిల్లాలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఆయన తనయుడు రాజేష్ రెడ్డి గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తదితర అనేక మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పూర్చుకోవడానికి రెడీ అవుతున్నారు ఈ నెల ఇరవైన కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సభ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ప్రియాంక గాంధీ స్కెడ్యూలు ఖరారు కాక ఇరవయవ తేదీ నాటి కొల్లాపూర్ సభ వాయిదా పడింది మళ్లీ సభ ఎప్పుడు జరుగుతుందో ఖరారు కాలేదు మరోవైపు కొల్లాపూర్ నాగర్ కర్నూలు నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న జగదీశ్వరరావు నాగం జనార్దన్ రెడ్డి తమ స్వరం పెంచారు సీనియర్ నాయకుడు మల్లు రవి ఆధ్వర్యంలో కొల్లాపూర్ లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు నాగం జనార్దన్ రెడ్డి జగదీశ్వరరావులు హాజరైన ఈ సమావేశం వాడి వేడిగా జరిగింది సమావేశానికి ముందు జగదీశ్వరరావు భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు గెలిచిన నాయకులు పార్టీని వదిలిపెట్టిన కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన రావుకు కొల్లాపూర్ సీటు తప్పకుండా ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు పార్టీకి ఊపు వచ్చిన తర్వాత సీట్ల కోసం పార్టీలో చేరితే సహకరించేది లేదనే సంకేతాలు ఇచ్చారు ఇదే విషయాన్ని నాగం జనార్దన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు సీట్లు కేటాయింపు అనేది సర్వేల ఆధారంగానే జరుగుతుందని మల్లు రవి చెప్పిన కార్యకర్తలు వ్యతిరేకించారు కొల్లాపూర్తో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలు తరవారికి కేటాయించాలని కొత్తగా వస్తున్న నేత డిమాండ్ చేసినట్టు తెలుస్తోందంటూ జూపల్లిని ఉద్దేశించి నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది ఇదే మాత్రం కాదని నాగం స్పష్టం చేశారు కొల్లాపూర్లో జగదీశ్వరరావు గెలుపు కోసం పని చేయాలని నాగం జనార్దన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు జూపల్లి కృష్ణారావు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాగం హెచ్చరించడంతో కలకలం రేగింది సర్వేల పేరు చెబుతున్న జూపల్లి కృష్ణారావుకు సీటు గ్యారంటీ లేకుండా పార్టీలో ఎందుకు చేరతాడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో కొల్లాపూర్ సీటు జూపల్లికి కేటాయిస్తే జగదీశ్వరరావు సహకరించడం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇది పార్టీలో అంతర్గత పోరుకు తెరలేపుతుందని కార్యకర్తలు నేతలు ఆందోళన చెందుతున్నారు ప్రియాంకా గాంధీ సభ వాయిదా పడి పరేషాన్లో ఉన్న జూపల్లికి సీట్లలోల్లి తలనొప్పిగా మారిందట ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి నాగర్ కర్నూలు సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది నాగం జనార్దన్ రెడ్డి మాత్రం ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉన్న ఎమ్మెల్సీ సీటు వదులుకొని కూచుకున్న దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నారు ఆయన తన తనయుడికి సీటు భరోసా ఇచ్చాకే పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తోంది అయితే చేరికలకు ముందే పార్టీలో కొత్త పాత నేతల మధ్య జరుగుతున్న పోరు పార్టీకి నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ హైకమాండ్ పాలమూరు సీట్ల లొల్లిని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి